యాక్చువల్లీ 4 AM బిర్యానీ అంటేనే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. మీరు ఈ 4 AM బిర్యానీ కాన్సెప్ట్ తీసుకురావడానికి కారణం ఏంటి? ఇప్పుడు పొడుగు పొడి ఇంట్రెస్ట్ లో దొరుకుతుంది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. కిళ్ళి పరోటా ఎక్సలెంట్ ఉంటుంది. కొత్త పరోటా బాగా వేస్తే నెవర్ అట నాకే వచ్చి అంతే. హాయ్ హలో, నేను మీ బాలు మల్లికి ఇష్టం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిబి బాటసారి బాలు. ప్రజెంట్ అయితే పడుగుపాడులో ఉన్నటువంటి అంబూరు బిర్యానీ దగ్గరికి అయితే వచ్చాము. అసలు ఈ బిర్యానీ మేకింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియో అయితే మీకు ఫుల్ ప్లెజ్డ్గా అయితే చూపిస్తాను. మీ పేరు ఏంటండి? జగన్. మా తమ్ముడు కిషోర్. ఓకే అన్న, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు అన్న ఈ బిర్యానీ సెంటర్? ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి వస్తున్నామండి. ఓకే, ఎవ్రీ వీక్ వస్తాము. సండే అండ్ వెన్స్డే ఖచ్చితంగా వస్తాము. ఎర్లీ మార్నింగ్ వీళ్ళు ఎప్పుడు పెడతారని చెప్పి 2:30 నుంచి వెయిట్ చేస్తుంటాం. అయితే ఆ టేస్ట్ ఉంటుంది కాబట్టి అంబూరి బిర్యానీ. ఓకే, ఇక్కడ మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇక్కడ అంబూరి బిర్యానీ ఎర్లీ మార్నింగ్ తను పెట్టే ఇది. తర్వాత సర్వీస్ తీసుకునే ఒక ఇది కూడా రిసీవింగ్ చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా చేస్తాడు. అట్ ది సేమ్ టైం తన ఫోన్ నెంబర్ ఇచ్చేసి ముందు కూడా ఫ్రీ బుకింగ్ కూడా ఉంటుంది. చాలా బాగా చేస్తాడు. ఓకే, ఇక్కడ బిర్యానీ కాకుండా ఇంకేది బాగుంటుంది ఇక్కడ? కొత్త పరోటా తమిళనాడు స్టైల్ కొత్త పరోటా, కిల్లీ పరోటా ఎక్సలెంట్ ఉంటుంది. యాక్చువల్లీ మనం ఇదే పరోటా కిల్లి పరోటా తినాలంటే మనం ఆల్మోస్ట్ చెన్నై ఎంట్రన్స్ కి వెళ్ళాలి. ఇప్పుడు పొడుగు పొడి ఎంట్రన్స్ లో దొరుకుతుంది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. కిల్లి పరోటా ఎక్సలెంట్ ఉంటుంది. కొత్త పరోటా బాగా వేస్తే నెవర్ అట నాకే వచ్చి అంతే. థ్యాంక్స్ అన్న. చికెన్ బిర్యానీ ప్రైస్ ఎంత? 200. కూల్ డ్రింక్ స్వీట్ కబాబ్ కాంప్లిమెంటరీ వస్తుంది. మటన్ 300, సేమ్ కాంప్లిమెంటరీ. ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ట్రై చేయమంటారు? మటన్ ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మటన్ బిర్యానీ అయితే ట్రై చేద్దాము. అసలు ఎలా ఉండేది ఏంది అనేది ఫస్ట్ టైం ట్రై చేయడం కూడా ఇది 4 AM బిర్యానీ. రైస్ అయితే చాలా బాగుంది. మనకు నెల్లూరులో ఎలాంటి బిర్యానీ అయితే దొరుకుతుందో సేమ్ టేస్ట్ అయితే ఉంది, కానీ కొంచెం డిఫరెంట్ అయితే అనిపిస్తుంది దానికి దీనికి కూడాను. ఇక్కడ చూడండి, బోన్ నుంచి మీట్ చూడండి ఎంత డిఫరెంట్గా అయితే విడిపోతుంది. అసలు పట్టుకుంటే విడిపోతుంది. అసలు అంత ఇన్ డెప్త్గా అయితే ఉడుకుంది ఇది. ఇదైతే చికెన్ బిర్యానీ, ఇది 200 రూపీస్ అంటున్నారు. అసలు రైస్ ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం. దీంట్లో బాస్మతి ఉంది, చిట్టి ముత్తాల రైస్ అయితే ఉందన్నమాట. దీనిలో ఫ్లేవర్స్ కూడా రెండు ఈక్వల్గానే అనిపిస్తూ ఉన్నాయి. పీస్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందేమో చూద్దాం. ఇదైతే లెగ్ పీస్. అసలు చూడండి ఎలా మీట్ అనేది విడిపోతుందో, అంత ఇన్ డెప్త్గా అయితే ఉడుకుంది అన్నమాట. లేయర్ లేయర్గా విడిపోతుంది. మన బిర్యానీ అయితే తీసుకుంటాం కదా, దీంతోపాటు కూడా ఆర్టోస్ అయితే కాంప్లిమెంటరీ అయితే ఇస్తున్నారు. ఒక స్వీట్ అయితే ఇస్తున్నారు. 2 వర్త్. అసలు మనం పెట్టిన మనీకి న్యాయం అయితే జరుగుతుంది అన్నమాట ఇక్కడ. అన్న నమస్కారం. అన్న నమస్కారం. అన్న మీ పేరు? అన్న నా పేరు వాసు. ఓకే, ఈ రెస్టారెంట్ పెట్టి ఎన్ని నెలలు అవుతుంది అన్న? రెస్టారెంట్ పెట్టి ఒక 4 మంత్స్ అవుతుంది. ఓకే, ఈ మా తాతగారి వంటిల్ అనే కాన్సెప్ట్ అనేది 2 డిఫరెంట్గా అయితే ఉంది. అసలు ఈ హోటల్ యొక్క చరిత్ర ఒకసారి చెప్తారా మాకు?
మేము పెట్టి ఒక 4 మంత్స్ అయితే అవుతుంది, ఏ పేరు ఆలోచిద్దామని చాలా పేర్లు అనుకున్నాం తమాషగా. పేరా మా అక్క కొడుకు అయితే ఈ తాతగారి వంటిల్లు పెట్టాలని పేరు అనుకుని అందరూ నిర్ణయించుకుని ఈ పేరు అయితే పెట్టాము. మన దగ్గర ఫుడ్ అనేది మన ఆంధ్రాది కాకుండా ఓన్లీ తమిళనాడు స్టైల్ ఇక్కడ పెడుతున్నాం. అంటే ఇక్కడ మన నెల్లూరులో ఇలాంటి ఫుడ్ లేదు కాబట్టి మేము అక్కడ నుంచి ఆ మాస్టర్లు అయితే మనం తెచ్చే ఐటమ్స్ అయితే అక్కడ నుంచి తెచ్చి మనం చేసి ఈ ఫుడ్ అయితే పెడతాం. ఓకే, అంటే మనకి ఏ టైప్ ఆఫ్ వెరైటీస్ ఫుడ్ అయితే అందిస్తున్నారన్న మీరు? ఇది ఆంబూర్ బిర్యానీ, బుధవారం ఆదివారం వచ్చి ఆంబూర్ బిర్యానీ పెడతాము 4 AM కి, మిగతా డైలీ వచ్చి పోరూరు బాయికడ బిర్యానీ పెడతాం. ఓకే, ఇక్కడ మీరు బోర్డు మీద నో అజినోమోటో నో ఫుడ్ కలర్స్ అని వాడున్నారు, అంటే ప్రాపర్గా అయితే మీరైతే ఏమి యూజ్ చేయట్లేదు. నెల్లూరు చాలా ఫుడ్ సెంటర్ వాళ్ళు అయితే అజినోమోటో కానీ ఫుడ్ కలర్స్ కానీ రెగ్యులర్గా వాడుతుండడం మనం చూస్తూనే ఉంటాము. మీరు వాడకపోవడానికి ప్రత్యేక రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ అంటే వాటి వల్ల హెల్త్ ప్రాబ్లం అనేది ఒక విషయం. మనం ఎట్లా చేసుకుంటే అంటే మేము కూడా తినాలి కదా, నిజం చెప్పాలంటే బయట వాటిలో మేము ఆలోచిస్తాం, అలాంటిది కాకుండా మేము కూడా తినాలి కాబట్టి అందుకని ఆ కాన్సెప్ట్ మేము అసలు వాడట్లేదు. ఆ విధంగానే మేము చేస్తున్నాం. యాక్చువల్లీ 4 AM బిర్యానీ అంటేనే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. మీరు ఈ 4 AM బిర్యానీ కాన్సెప్ట్ తీసుకురావడానికి కారణం ఏంటి? ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది నిజం చెప్పాలంటే, ఈ తర్వాత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకి 4 AM అని పెట్టాం కానీ నా యాక్చువల్లీ 3 AM వచ్చేస్తారు. వచ్చేసి ఒక రేంజ్లో కాకుండా ఒక ఊపు వెళ్ళిపోద్ది. ఆదివారం పూట అయితే చాలా హెవీగా జరిగింది, మేమే తట్టుకోలేనంత హెవీగా జరిగింది. జస్ట్ 2 అవర్స్ లేదా 1.5 అవర్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర నాన్ వెజ్ ఏమేమి దొరుకుతున్నాయి ఇక్కడ? నాన్ వెజ్లో చికెను, మటను, చేప, రొయ్యలు, పీతలు ఇవన్నీ మనం మిక్స్ చేసి చేస్తున్నాం. ప్రతి ఒక్కటి మనం తమిళనాడు స్టైల్ నుంచే మనం చేస్తున్నాం. ఆంధ్ర స్టైల్ అంటే ఆంధ్రలో దొరకదు కాబట్టి మనం తమిళనాడు స్టైల్ నుంచి. ప్రైజెస్ ఎలా ఉన్నాయండి? ప్రైజెస్ కూడా తక్కువేనా? పెద్ద అవుట్ సైడ్ కాకుండా మనం చేసేది తక్కువే. ఆంబూర్ బిర్యానీ 4 AM వచ్చి 300 రూపీస్ పెట్టాము, చికెన్ వచ్చేసి 200 పెట్టాము, డైలీ బిర్యానీ వచ్చేసి పోరూరు బాయికడ బిర్యానీ. ఆ ఫ్లేవరే వేరేగా ఉంటుంది, మన ఆంధ్రాకి ఆ ఫ్లేవర్కి సంబంధం లేదు. ఆ ఫ్లేవర్ కాబట్టి మనం అది 1/2 కిలో 100 రూపాయలు, 1 కిలో 200 రూపాయలు. అతి దూరంలో కూడా వెజ్ అనేది తీసుకొస్తున్నాను అంటున్నారు, ఎప్పటి నుంచి తీసుకొస్తారు, ప్రైజెస్ ఎలా ఉండొచ్చు? ప్రైజెస్ కంటే చాలా డీసెంట్గా తక్కువలోనే ఉంటాయి. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి మేము తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా, చివరిగా మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా? మా కాంటాక్ట్ నెంబరు 8374285697. అది ఇక్కడైతే మందల, మరో మందల అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నేను మీ బాలమల్లికృష్ణ సైనింగ్ ఆఫ్.